అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మూడో టెస్టులో వికెట్ల జాతర జరిగిన సంగతి తెలిసిందే స్పిన్నర్లు పండగ చేసుకున్న ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగియటం తీవ్ర విమర్శలకు దారి తీసింది ఓ దశలో మోతేరా మైదానంపై ఐసిసి చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం కూడా జరిగింది అయితే ఈ సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టు కూడా మోతేరా ఆతిథ్యం ఇస్తుండటంతో మరోసారి ఆసక్తికరంగా మారింది ఈ మధ్య ఇంగ్లాండ్ సీనియర్ క్రికెటర్లు మైకిల్ వన్ అలిస్టర్ కుక్కు మోతేరా పిచ్ ను విమర్శిస్తూ కామెంట్లు చేశారు అయితే ఈ విమర్శలపై ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ సీరియస్ అయ్యాడు పిచ్చి స్పిన్ కు అనుకూలిస్తే తప్పేంటని ప్రశ్నించాడు పిచ్చి స్పిన్నర్లకు సహకరిస్తే ఎందుకు ఏడుస్తారంటూ దీటైన కౌంటర్ ఇచ్చాడు మేము ప్రపంచ వ్యాప్తంగా వికెట్ల మీద ఆడుతుంటాం ఆ వికెట్ల పైన నలభై ఏడు అరవై పరుగులకు ఆల్అౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు అయితే పిచ్చి మీద స్పిన్ అవటం మొదలైతే మాత్రం అందరికి భయమే స్పిన్ స్టార్ట్ అయిందంటూ అందరూ ఏడవటం మొదలు పెడతారు ఇదేంటో నాకు అర్థం కావడం లేదు మోతేరాలో పిచ్చును తయారు చేసిన పిచ్చి క్యూరేటర్లను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు పిలిపించాలని ఉందని పేర్కొన్నాడు